ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 16 కోట్ల ఉద్యోగాలు ఒకవేళ ఇచ్చుంటే తెలంగాణకి 50 లక్షల ఉద్యోగాలు రావాలి. తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడికి ఈ పార్టీకి ఉద్యోగం వచ్చి ఉండేది, నరేంద్ర మోడీ ఉద్యోగం ఇచ్చినుంటే. రెండవ పక్కన రాష్ట్ర ప్రభుత్వం కలుగుకుంటే చంద్రశేఖర్ రావు గారు ఇంటికో ఉద్యోగం అని 2 సార్లు అధికారంలోకి వచ్చారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చిన ప్రజలు తిరస్కరించినా ఓడగొట్టినా మల్లమల్ల ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప మనకు మాత్రము మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలే. వీళ్ళిద్దరు దోషులే, వీళ్ళిద్దరు నేరగాళ్ళే, వీళ్ళిద్దరు ప్రజా వ్యతిరేకులే, ప్రజా కంటకులే. నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజాద్రోహులు. ఈరోజు యువకులు భావోద్వేగానికి లోనై రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపి ఆందోళనల్లో పాల్గొంటుందంటే నరేంద్ర మోడీ ఎంత కారణమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అంతే కారణం. చచ్చిపోయిన పిల్లగాడి ప్రాణానికి 25 లక్షలు ప్రకటించేసి దాని మీద టీఆర్ఎస్ జెండా కప్పి రాజకీయ ప్రయోజనం పొందాలని స్వార్థపరమైన ఆలోచనతోటి కేసీఆర్ గారు కుట్రలు చేస్తున్నారు. ఇది నీచమైన చర్య, అసహించుకునే చర్య. సమాజం అంతా అసహించుకుంటుంది కేసీఆర్ను. నువ్వు నిజంగానే ఈ చర్యను వ్యతిరేకించుంటే నీకు 16 మంది ఎంపీలు ఉన్నారు, గార్డులను కాస్తుండ్రా. నిన్న మొన్న పదే పదే ఢిల్లీకి పోయినావు. ఈ విధానాన్ని వ్యతిరేకించుకుంటూ ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు? నీ పార్లమెంట్ సభ్యులు, పార్టీ అధ్యక్షుడిగా నువ్వు చచ్చిన తర్వాత శవాల మీద పేలాలేరక తిన్నట్టు శవాల మీద ఓట్ల రాజకీయం చేయాలని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరు కారణం. అందుకే బేషరతుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము, తక్షణమే అగ్నిపథ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. పాత విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానం ప్రకారంగా సైనికుల నియామకాలు జరగాలి. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పిలిపించిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు సహకరించారు, ఎంఐఎం వాళ్ళు కూడా అందులో గూడుపుట్టాను అని కిషన్ రెడ్డి బుద్ధి లేకుండా మాట్లాడుతుండు. కిషన్ రెడ్డి అంటే కొంచెం జ్ఞానంతో మాట్లాడతాడు అనుకున్నా. పోనీ సికింద్రాబాద్లో మేము చేసినాం. నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసిలో బస్సులు పగిలినాయి, రైళ్లు తగలబడ్డాయి, ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేశారు. యూపీలో యోగి ప్రభుత్వం ఉంది, బుల్డోజర్ ప్రభుత్వం ఉంది. యోగి మోడీ ఇద్దరు ప్రాతినిధ్యం వహించే వారణాసి ప్రధానమంత్రి ఎక్కడి నుంచి అయితే ఎన్నికయ్యిండో ప్రధానమంత్రి పార్లమెంటు నియోజకవర్గంలో వేలాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినరు, రైల్వే కార్యాలయాలను పగులగొట్టారు, ఆర్టీసీ బస్సులను పగులగొట్టారు. వేలాది మంది యువకులు ఈరోజు వారణాసిలో నిరసన తెలుపుతారు. మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందా? బుద్ధుడా లేదని మాట్లాడేటప్పుడు, ఆరోపణ చేసేటప్పుడు. ఇక వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతాడు, సరే ఆయనకు ఉన్న అవగాహన గంతే, ఆయన గురించి చెప్పడం లేదు. కానీ బాధ్యత కలిగిన కేంద్ర మంత్రికి ఉన్న కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పిలుపిచ్చింది, టీఆర్ఎస్ సహకరించింది, ఎంఐఎం అందులో చేరింది. ఏం మాటలు ఇవి? అర్థంపర్థం ఉండే మాటలేనా? రాజకీయాలు మాట్లాడే సందర్భమా? అసలు జరిగిన సంఘటనను తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అమిత్ షా దగ్గర పోయి కూర్చొని ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించి ఆ కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పించనుంటే మానవత్వం దాటుకున్నట్టు ఉంటుండే. అంతే తప్ప ట్విట్టర్లో వాడేవాడు పోస్ట్ పెడతాడు, దానికి రియాక్ట్ అవుతాడు. వీళ్ళిద్దరు చూడు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తే ఇద్దరం కలిసి దొంగనాటకాలు ఆడదాం, యువకుల జీవితాలతో చెలగాట ఆడదాం, నాకిన్ని నోట్లు నీకిన్ని నోట్లు అని దెబ్బ పెట్టుకొని బిచ్చం ఎత్తుకుంటుండ్రు. విద్యార్థుల యొక్క పోరాటాన్ని, చనిపోయిన యువకుడిని అడ్డం పెట్టుకొని ఓట్ల రాజకీయం చేయడం అత్యంత నీచాతి నీచమైన చర్య. ఈ నీచమైన చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ను, బీజేపీని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. ఇవాళ 10 రాష్ట్రాలలో తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ తీవ్రమైన ఆందోళనకు కారణమైన అగ్నిపథ్ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని దేశ స్థాయిలో విస్తృతంగా చర్చలకు అవకాశం ఇచ్చి యువకులతో సమ్మేళనాలు ఏర్పాటు చేసి మేధావులతో విశ్లేషించి పార్లమెంటులో చర్చించి ఒక చట్టబద్ధమైన, ప్రజలకు విశ్వాసం కలిగించే చట్టాలను చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా శవాల మీద పేలాలు ఏర్కతిన్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల డ్రామారావు గారు నాటకాలు ఆపి దీనికి సంబంధించిన
సహకరించే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం పేరు మీద నువ్వు మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో. తక్షణమే ఆ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నావు. ఇప్పుడు ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూడడం అనేది నీచమైన చర్య. మరి నిఘా వ్యవస్థలు ఏం గాఢలంగా వస్తున్నాయి, పండ్లు దొంగతున్నాయి, నాయకులు ఎక్కడ పోతున్నారు, వాళ్ళు వెనకాల పెట్టారా? నిజంగానే కొన్ని సంస్థలు ఇట్లాంటి కుట్రలు చేస్తుంటే తిప్పికొట్టాల్సిన బాధ్యత కేంద్ర నిఘా సంస్థలకు, రాష్ట్ర నిఘా సంస్థలకు లేదా? ఇట్లాంటి తలతిక్క మాటలతో ఇంకా దీన్ని గందరగోళానికి చేస్తారు. అందుకే ఈరోజు అక్కడ మా దొంతి మాధవరెడ్డి గారు రాకేష్ ఎక్కడైతే చనిపోయిందో అక్కడ కావాల్సిన దహన సంస్కారాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. నేను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇప్పుడు బయలుదేరుతున్న వరంగల్కి. ఇలాంటి పరిస్థితులు రావద్దని కోరుకుంటున్నాను. నేను విజ్ఞప్తి చేస్తున్న యువకులకు, హింస మనకి ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపించదు. శాంతియుతంగా కొట్లాడదాము, శాంతియుతంగా మన సమస్యలు పరిష్కరించుకుందాము. 100% ఆందో ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వాలతో కొట్లాడుతున్న యువకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నెలల తరబడైనా మనం పోరాటం చేద్దాం, ప్రభుత్వం మెడలు వంచుదాం. ఎవ్వరు తొందరపడి ఆవేశానికి లోనయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకోకండి. ప్రభుత్వ ఆస్తులు అంటే మన ఆస్తులే, వాటిని విధ్వంసం చేస్తే తిరిగి పన్నుల రూపంలో మన మీదనే భారం పడుతుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను ప్రజలకు వివరించుకుంటూనే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, సానుభూతి తెలపడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఢిల్లీ నుంచి ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను ఇప్పుడు వరంగల్కు బయలుదేరి అక్కడ దొంతి మాధవరెడ్డి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని రకాలుగా అండగా నిలబడడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నేను కూడా వరంగల్ బయలుదేరి రాకేష్ కుటుంబానికి అండగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందుకే కేసీఆర్ 25 లక్షలు కాదు, ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వానికి కూడా 1 కోటి రూపాయలు, ఒక ఉద్యోగం ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారి ఆఫీస్ నుంచి లేఖలు రాస్తాను, నేను రాస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో. ఈరోజు ప్రభుత్వం యొక్క అనాలోచితమైన నిర్ణయాల మీద ఎవరైతే పోరాటం చేస్తారో, ఎవరైతే కొట్లాడుతారో, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు, వాళ్ళ మీద ఏ కేసులు పెట్టినా కూడా రేపు వాళ్ళ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతాయి. కాబట్టి బేషరతుగా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిన సంఘటనలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సానుభూతితో పరిశీలించి ఎవరి మీద కూడా కేసులు పెట్టొద్దు, ఒకవేళ కేసులు పెట్టినా కూడా తక్షణమే ఉపసంహరించి వాళ్ళతో చర్చించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.